పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. ఎస్, హీరోయిన్ల కెరీర్ను బిల్డప్ చేసుకోవడంలో వాళ్ళ సినిమాల సెలక్షన్తో పాటు వాళ్ళ నటనతో పాటు ప్రధానంగా బ్యాక్గ్రౌండ్లో మేనేజర్ల పాత్ర అనేది చాలా కీలకంగా ఉంటుంది. అయితే ఇప్పుడు టాలీవుడ్లో ఇద్దరు టాప్ హీరోయిన్లకు సంబంధించి వాళ్ళ మేనేజర్లు చేసిన పనులు అనేవి ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. కొద్ది రోజుల క్రితమే రష్మిక తన మేనేజర్ను మార్చాల్సి వచ్చింది అని చెప్పేసే వార్త ప్రముఖంగా వినిపించింది. ఫస్ట్ నుంచి తన కెరీర్ స్టార్టింగ్ నుంచి ఉన్న మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆ మేనేజర్ని కాదని చెప్పేసి ఒక మరికొత్త వాళ్ళని, అంటే ఇండివిజువల్ మనం తాను మ్యూచువల్గా కూడా మేనేజరు తాము ప్రొఫెషనల్గా వేరవుతున్నాము, సో ఇద్దరు అవగాహన మీదే వేరవుతున్నాం అని చెప్పే ప్రకటన అనేది రష్మిక నుంచి కానీ ఇటు మేనేజర్ నుంచి కానీ రావటం జరిగింది. అయితే ఏ గొడవ లేకుండా వాళ్ళు విడిపోవడం జరిగింది. రష్మిక వేరే ఒక మేనేజర్ దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా సమంతకు సంబంధించిన మేనేజర్ ఒక విషయం గురించి కూడా గత 2-3 రోజుల నుంచి కూడా ప్రముఖంగా ఒక వార్త వినిపిస్తుంది. ఖుషి సినిమాకు సంబంధించి సమంత తొలుత ఒక రెమ్యునరేషన్ మాట్లాడుకోవడం జరిగింది. అయితే తన అనారోగ్యం వల్ల ఖుషి సినిమా అనేది షూటింగ్ అనేది లేట్ అవటం, ఫలితంగా నిర్మాతల మీద కాస్త బర్డెన్ పడిన నేపథ్యంలో తాను రెమ్యునరేషన్ తగ్గించుకుంటాను, సగం మాత్రమే తీసుకుంటానని చెప్పేసి సమంత చెప్పినట్టుగా దానికి ఒక అవగాహన, అంటే మాట వరుసకు వాళ్ళ మాటల రూపంలోనే ఇదంతా కూడా జరగడం జరిగింది. అయితే సినిమా రిలీజ్కు ముందుకు వచ్చేసరికి సమంత మేనేజర్ సమంతకు తెలియకుండా ఆ మిగిలిన సమంత తగ్గించుకున్న అమౌంట్ను కూడా తనకు వేయాల్సిందిగా కూడా వాళ్ళని అడగడం, అయితే ప్రొడ్యూసర్లు ఈ విషయంలో అబ్జెక్షన్ అనేది చెప్పలేదు, అప్పుడేదో అనుకున్నాం కానీ, బట్ తనకు అవసరం ఉందేమో అన్న కారణాలతో వేస్తాము సరే అని చెప్పి రెమైనింగ్ బ్యాలెన్స్ని కూడా వేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ రెమ్యునరేషన్ను వేసే క్రమంలో అకౌంట్ అనేది వేరే వారిది ఉండటం, సో దాని మీద క్లారిటీ తీసుకునే క్రమంలో నిర్మాతలు నేరుగా సమంతకు ఫోన్ చేయటం, అప్పుడు సమంతకు ఆ రిమైనింగ్ రెమ్యునరేషన్కి సంబంధించి మేనేజర్ సంప్రదింపులు జరిపారనే విషయం తెలియటం, మొత్తానికి మేనేజర్ల పాత్ర అనేది హీరోయిన్లకి సంబంధం లేకుండా ఈ రకంగా బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. సో ఇప్పుడు సమంత మేనేజర్ చేసిన పని అని చెప్తే కూడా ప్రముఖంగా ఈ వార్తలు అనేవి సోషల్ మీడియాలో విపరీతంగా అవుతూ ఉన్నాయి. అయితే దీని వలన సమంత మేనేజర్ను మార్చేస్తుందా, అంటే తనకేమన్నా మోసపోయిందా అంటే కనుక ఖచ్చితంగా ఉండి ఈ ఎఫెక్ట్ అనేది మేనేజర్ మీద ఏమాత్రం ఉండదు. ఎందుకంటే సమంత ఒక్కళ్ళే కాదు, సమంతతో పాటు చాలామంది కీలకమైన సినిమా తెలుగు సినిమాలకు సంబంధించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరి డేట్స్ కూడా సదరు మేనేజర్ వద్దే ఉంటాయి. సినిమాలు తీయాలంటే ఖచ్చితంగా అదే మేనేజర్తో నిర్మాతలకు పని ఉంటుంది. సో ఈ క్రమంలోనే రిమైనింగ్ బ్యాలెన్స్ గురించి సంప్రదించినప్పుడు సమంతనే అడిగి ఉండొచ్చు మేబీ అని చెప్పేసే కోణంలోనే కాకుండా ఒక మేనేజర్కి కూడా వెళ్తాయి కదా, అవసరం ఉండొచ్చేమో ఎందుకు గొడవ అనే కోణంలో నిర్మాతలు ఆలోచించి ఉండొచ్చు, వాళ్ళు వేయడానికి సిద్ధం ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే అకౌంట్ అనే విషయంలో చిన్న కన్ఫ్యూజన్ ఏర్పడిందో అప్పుడు సమంతకి ఈ విషయం తెలిసి వచ్చిందని చెప్పేసి ఇక్కడ మనకు తెలుస్తుంది. అయితే రష్మిక విషయంలో కూడా ఈ మేనేజర్లు నిజానికి ఒక చిన్న సినిమాలతో తన ప్రారంభం, ఈరోజు టాప్ హీరోయిన్గా బాలీవుడ్ పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది. రష్మిక సినిమాల విషయంలో కూడా మేనేజర్ కొన్ని అంటే ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం అప్కమింగ్ హీరోయిన్లో చాలా మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ ఉన్న శ్రీలీలకు సంబంధించిన డేట్లు కూడా రష్మిక మేనేజరే చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో సినిమాలను అవకాశాలు ఇప్పించే విషయంలో కొంచెం రష్మిక కంటే కూడా ఎక్కువగా శ్రీలీలకే మేనేజర్ మొగ్గు చూపుతూ ఉన్నాడు. ఎందుకంటే రెమ్యునరేషన్ పరంగా కానీ క్రేజ్ పరంగా కానీ రష్మికతో సరిసమానంగా శ్రీలీల ఉంది, అదే కొంచెం రెమ్యునరేషన్ పరంగా తక్కువే ఉండొచ్చు, బట్ క్రేజ్ పరంగా రష్మికకి ఎంత క్రేజ్ ఉందో అప్పుడు శ్రీలీలకు కూడా అంతే క్రేజ్ ఉంది. సో ఈ క్రమంలో సినిమా అవకాశాలు అనేవి రష్మికకి సంప్రదింపులు చేసినప్పుడు రష్మికకి బిజీగా ఉన్నారు, సో ఈ క్రమంలో శ్రీలీల ఉంది కదా, మీరు శ్రీలీలను కూడా ఇప్పుడు కన్సిడర్ చేయొచ్చు కదా కోణంలో మేనేజర్ మాట్లాడినట్టుగా, ఈ క్రమంలోనే కొన్ని సినిమా అవకాశాలు రష్మిక నుంచి చేజారిపోయి శ్రీలీలకి ఎక్కువగా వెళ్ళినట్టుగా కూడా ఈ విషయం రష్మికకి తెలిసి, అంటే ఏ కారణాల వల్ల ఈ అని చెప్తే ఇదే కారణం వల్ల మేనేజర్కి అలాగే రష్మికకి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి అని చెప్పేసి జరిగింది. అయితే దాని గురించి ఏం పెద్ద గొడవ పడిన సందర్భాలు కూడా లేవు. రష్మిక వేరే మేనేజర్ కంఫర్టబుల్గా ఉంటే బాగుంటుంది, ఇంత జరిగిన తర్వాత కూడా తెలిసి విషయం తెలిసిన తర్వాత కూడా తనకు రావాల్సిన అవకాశాలు వేరే హీరోయిన్కి వెళ్ళిపోవడం వెనక పాత్ర ఉన్నా లేకపోయినా ప్రచారం జరిగింది కాబట్టి వేరే మేనేజర్కి వెళ్తే బాగుంటుంది అని చెప్పే కోణంలో రష్మిక మేబీ సెలక్షన్ చేసుకుని ఉండొచ్చు వేరే వచ్చి. అయితే ఇప్పుడు మేనేజర్ల విషయం అనేది ఇద్దరు టాప్ హీరోయిన్లకు సంబంధించిన ఈ మేనేజర్ల పాత్ర అనేది ప్రముఖంగా వినిపిస్తుంది. ఎప్పటి నుంచో కూడా
హీరోలకు సంబంధించి ఆర్టిస్టులకు సంబంధించి మేనేజర్ల పాత్ర గురించి నిర్మాతలు కానీ దర్శకులు కానీ చాలా ఎక్కువగా అప్పుడప్పుడు వివాదాస్పదం అవుతూ ఉంటాయి. ఎందుకంటే హీరోయిన్లు రెడీగా ఉన్నప్పటికీ ఆర్టిస్టులు సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నప్పటికీ కూడా మేనేజర్లు అనేవాళ్ళు మధ్యలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి రెమ్యునరేషన్ విషయంలో కానీ సినిమాల అవకాశాల విషయంలో కానీ ఎక్కువగా దూరి మొత్తం అంతా కొంచెం కెలికే పరిస్థితి వస్తుంది. సో ఈ పాత్ర అనేది కొంచెం తక్కువగా ఉంటే బాగుంటుందని చెప్పేసి గతంలో కూడా పలు సందర్భాల్లో మాట్లాడటం జరిగింది. బట్ అది నిర్మాతల మధ్య ఒక కాంపిటీషన్కి దారితీయటం, ఎందుకంటే సదరు హీరోయిన్ డేట్లు మాకు ఇప్పిస్తే నీకు ఎక్కువ డబ్బులు వస్తాయి, కమిషన్ ఎక్కువ ఇస్తావు అనే కోణంలో నిర్మాతల మధ్య ఒక కాంపిటీషన్ ఉన్న క్రమంలో వాళ్ళని ఏమీ చేయలేని పరిస్థితి. మేనేజర్ల పాత్ర ఉండబట్టే నిర్మాతలకు ఇక్కడ బెనిఫిట్ అవుతుంది. ఎక్కువ కమిషన్లు ఇచ్చి వాళ్ళకి ఆశ చూపి మేనేజర్లను తమ వైపు తిప్పుకుని ఆర్టిస్టులను తమకు ఎక్కువగా డేట్స్ ఇచ్చేలాగా చేసుకోవడంలో నిర్మాతలే ఎవరికి వాళ్ళ కాంపిటీషన్ నేపథ్యంలో సో మేనేజర్ల పాత్ర ఆ పరిధిని తగ్గించాలనుకుని అనుకున్నప్పటికీ కూడా అది కాని పరిస్థితిగా ఏర్పడింది. ఈరోజు ఇద్దరు టాప్ హీరోయిన్లకు సంబంధించిన మేనేజర్లు ఈ పని చేశారన్నప్పటికీ కూడా వాళ్ళని మీద అంటే వాళ్ళ హీరోయిన్లు మార్చేస్తారు, వాళ్ళ మీద ఎఫెక్టు, వాళ్ళని బ్యాన్ చేసే ఎట్లాంటి పరిస్థితులు ఏమాత్రం ఉండవు ఇక్కడ. ఎందుకంటే నిర్మాతలకు మేనేజర్ల పాత్ర అనేది చాలా కీలకం సినిమా విషయంలో. వాళ్ళు తలుచుకుంటేనే ఆర్టిస్ట్ అనేవాళ్ళు సెట్కు రాగలుగుతారు. సో ఈ క్రమంలో ఇప్పుడు ఈ ప్రచారం అనేది 2-3 రోజులు జరుగుతుంది, తర్వాత అంతా మామూలే. మళ్ళీ ఎవరికి వాళ్ళు కాంపిటీషన్లో ఎక్కువ కమిషన్ ఆశ చూపినే మేనేజర్లకి ఆర్టిస్ట్ డేట్లు తమకు ఎక్కువ ఇప్పించేలాగా కూడా ఎవరి సన్నాహాలు వాళ్ళు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు తాజాగా జరిగింది కూడా ఒక 2-3 రోజుల అంటే రష్మిక విషయం ఏదైతే ఒక 1-2 రోజుల పాటు నడిచిందో ఇప్పుడు కూడా సమంత మేనేజర్కి సంబంధించిన విషయం కూడా ఒక 4-5 రోజులు వార్తలు ఉంటుంది. ఆ తర్వాత ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు. మొత్తానికి మాత్రం మేనేజర్ల పరిధి అనేది మేనేజర్ల యొక్క ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది సినిమాలో చాలా కీలకం. వాళ్ళని కాదని చెప్పేసి ఏ హీరోయిన్ ఏ ఆర్టిస్టు కూడా సినిమాలు చేసే పరిస్థితి ఇక్కడ లేదు. సో అంటే ఇక అవగాహన అనేది అంటే ఎంతవరకు విషయాలు తెలియాలి ఏంటి, హీరోయిన్కి తెలియకుండా మేనేజరు ఏ రకంగా డైరెక్ట్గా నిర్మాతతో ఇన్వాల్వ్ అవటంలో ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని ఎవరికి వాళ్ళు దాన్ని బేరీజ్ వేసుకుని చూసుకోవాలి. తప్పితే ఇందులో ఎలాంటి క్రైము లేదు. మేనేజర్ల వల్లే ఈరోజు చిత్ర పరిశ్రమ అనేది ఆర్టిస్టులు సెట్లకు వెళ్ళగలుగుతున్నారు, షూటింగులు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని అయితే అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది.